సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనట్లు? ఆ లేఖలో చివరి పేజీలు మారాయా? జగన్ పై దాడి కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? దీనికి సరైన సమాధానం ప్రభుత్వ వర్గాల నుంచి లభించడం లేదు. నిజంగా ఆ టైంలో కెమెరాలు పనిచేయలేదా? అలాగైతే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సిన ఎయిర్పోర్ట్ లో ఆ టైంకే ఎందుకు పనిచేయలేదు? పోలీస్ సీసీటీవీ ఫుటేజ్ ఉందని, దాడి తీరు మొత్తం రికార్డ్ అయిందని అనుకుందాం. నిందితుడు జేబులో దొరికింది అని చెబుతున్న ఆ 11 పేజీల లేఖను కూడా బహిరంగం చేసిన ప్రభుత్వం ఆ ఫుటేజ్ను కూడా రిలీజ్ చేస్తే తప్పేముంది? ఓ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడికి సంబంధించి మా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది అని చెప్పుకున్నట్లు అయ్యేది కదా. ఇదంతా ఆపరేషన్ గరుడ కావాలని మోడీ ఆడుతున్న డ్రామా, అల్లర్లు సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర అనే చంద్రబాబు వాదనల్ని, అభియోగాల్ని ఓసారి పక్కన పెట్టి వేరే కోణంలో ఆలోచిద్దాం. జగన్ పై ఒక కుట్ర ప్రకారం పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జరిగిన సీరియస్ దాడి అయి ఉన్నట్లయితే ఆ నిందితుడితో పాటు జగన్ పరిసరాల్లోకి ఇంకెవరెవరు వెళ్లారు? నిందితుడు తను ఒక్కడేనా? ఓ టీమ్ ఆపరేట్ చేసిందా? అదే నిజమైతే సీసీటీవీ ఫుటేజ్ లో ఇతర అనుమానితుల జాడలు కూడా దొరుకుతాయి కదా. అది జగన్ చేయించుకున్న దాడే లేదా బీజేపీ ప్రభుత్వం చేయించిన దాడే అనుకుందాం. మరి అప్పటికప్పుడు డీజీపీ ఆర్పి ఠాకూర్, దాడి చేసిన శ్రీనివాస్ జగన్ అభిమాని, సాలిబోతు పరుడు, ప్లస్ ప్రచారం కోసం జరిగిన దాడి అని అక్కడికక్కడ ఎలా తెలిసేశాడు? సరే, రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా ముందే నీళ్లు చల్లడానికి డీజీపీ ఓ ప్రయత్నం చేశాడు అనుకుందాం. మరి ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమంటూ ఒకరి తర్వాత ఒకరు మంత్రులు సేమ్ స్క్రిప్ట్ తో వెంటనే మీడియా మీట్లు ఎందుకు పెట్టారు? టీడీపీ మీడియా పదే పదే సేమ్ స్క్రోలింగ్లతో వదలగొట్టింది దేనికి? అంత అర్జెంటుగా అందరూ అదే కంటెంట్ ప్రచారంలోకి ఎలా తీసుకొచ్చారు? ఆ గైడెన్స్ ఎక్కడి నుంచి అందింది? దేనికోసం? తన ప్రభుత్వాన్ని పోల్చడానికి, అల్లర్లు క్రియేట్ చేయడానికి బీజేపీ ప్లస్ వైసీపీ ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయనే గరుడు పొలాన్ని నిరూపించే ప్రయత్నమా అది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రతిపక్షాలు కాదు, అధికార పక్షమే. వైసీపీ నుంచి వ్యక్తమవుతున్న మరో విమర్శ, సందేహం ఆ లేఖ. 9 పేజీల వరకు ఒక ఫ్లో, ఒక చేతురాతతో ఉందని, కానీ 10-11 పేజీలు ఇంకో రకంగా ఉన్నాయనేది ఆ విమర్శకులు పరిశీలకుల సారాంశం. అది ఎలా మారినట్లు? అసలు ఆ లేఖ శైలి, అందులోని అవగాహన స్థాయి ఉందా ఆ నిందితుడికి అనేది మరే డౌట్. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి కదా, ఫిర్యాదు చేయాలి కదా అంటున్నాడు చంద్రబాబు. దాన్ని మరీ ఎందుకు నొక్కి చెప్తున్నాడు తను? పైగా గవర్నర్ నేరుగా డీజీపీ నుంచి వివరాలు అడగడం ఏమిటి అని నిలదీస్తున్నాడు. గవర్నర్ డీజీపీ నుంచి రాష్ట్రానికి సంబంధించిన ఓ రాజ్యాధిపతిగా డీటెయిల్స్ అడుగుతున్నాడు. పైగా సీసీటీవీ ఫుటేజ్ గురించి అడుగుతున్నాడని అంటున్నారు. అందులో తప్పేముంది? తను నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయాడు, పొరుగు రాష్ట్రానికి సంబంధించి కేసు నేను ఎలా డీల్ చేయాలి అని కూడా అంటున్నాడు సీఎం. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష నేతపై ప్రాణాంతక దాడి జరిగితే ఆ ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదా? అలాంటప్పుడు ప్రత్యేకంగా విచారణ కోసం చిట్టి ఎందుకు వేసినట్లు? మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు?